హలో ఎంఆర్ఓ గారండి. సార్ మేము లంక గ్రామాల రైతులు అండి. సార్ ఈ సిలిమూరు రేవుకి ఇసుక తోడేస్తున్నారు, పర్మిషన్ అదేమంటే మాకు పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ గారు ఇచ్చారని చెబుతున్నారు. సార్ హలో, ఇప్పుడు సిలిమూరు కోరి వాళ్ళు ఈ రేవులో ఇసుక తోడుతున్నారండి. మేము సిలిమూరు నుంచి అండి. ఆ రేవులో తవ్వుతున్నారు ఇసుక. కంటిన్యూషన్గా నడుపుతున్నారు సార్, బుల్టేజర్లతో లోడ్లు తోలుతున్నారు ఇప్పుడు. అవును సార్. సార్ మీ పేరు మీద బిల్లు ఉన్నాయండి, మోహన్ కృష్ణ పేరు మీద. సార్ మీరు ఇవ్వలేదని అంటే వాస్తవం మీ మన మండలంలో జరుగుతున్నది మీ మీదే చెబుతున్నారు వాళ్ళు. రేవుకు పర్మిషన్ ఇచ్చి బిల్లులు కంటిన్యూషన్గా మీ ఇప్పుడు మీరు సమ్మెలో కానీ బిల్లు మీరు ఇచ్చామని చెబుతున్నారు. మీరు రేవుకు పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరే పట్టా ఇచ్చారంట పట్టదారుడికి. సార్ మీరు ఇచ్చింది పర్మిషన్ ఒకటో నెలలో ఇచ్చారండి, అది దానికి పర్మిషన్ బిల్లు అయితేనే ఇప్పుడు ఇచ్చారు ప్రజెంట్. ఏదేమైనా మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్, మీరు ఎంతవరకు యాక్షన్ తీసుకోలేదు కంటిన్యూషన్గా రేవులో ఇప్పుడు ఇసుకపో. ఏమండి ఎంఆర్ఓ గారు, మేము సొసైటీ పట్టాలు అడిగితే సవా లక్షల సాకులు చెబుతున్నారు, మీరు పర్మిషన్ల మట్టుకు రేవులకి ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే లక్షల కోట్లు ఇప్పుడు జనవరి నెల నుంచి ఏకదాటికి దొవుతున్నారు, దాని మీద మీరు ఇంతవరకు యాక్షన్ ఏమి తీసుకోవాలా? సార్ మా పేరు సురేష్ అండి. సరే ఓకే, రెండు రోజులు ఇప్పుడు ఇమీడియట్లీ చేయకూడదు అండి, రెండు రోజుల తర్వాత చేస్తే తవ్వుకోవడానికి లాభాలు వస్తాయి కదా. అప్పుడు రెండు నెలల స్ట్రైక్లో ఉంటే బిల్లు ఎట్ట వచ్చినాయండి వాళ్ళకి? మీ పేరే చెబుతున్నారు కదా. ఉందండి. మీరు యాక్షన్ తీసుకుంటే సరే ఉందండి, లేకపోతే మేము ఆందోళన చేస్తామండి. సరే సరే సార్. వాస్తవంగా తవ్వుతుంది, రేవులో తవ్వుతున్నారు. అటు రేవరోళ్ళు చర్య తీసుకోవట్లే, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ అటు రేవా ఇళ్ళు కానీ విజిలెన్స్ వాళ్ళు కూడా ఏం దాని మీద ఏం చర్యలు తీసుకోవట్లా. రోజుకు 300 లారీలు తోడుతున్నారు పొక్లేన్లతో. ఎన్నిసార్లు మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇప్పుడు ఇప్పుడు కూడా స్పందించలేదు సార్. సరే ఉంటామండి.